నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం నారాజు గారు మైండ్ మనీ సైకాలజీ ఇందులో పర్టికులర్గా సార్ మైండ్ అ మ్యాగ్నెట్ అని ఎప్పటికప్పుడు మీరు చెప్తూ ఉంటారు అంటే మనం దేన్ని అట్రాక్ట్ చేస్తే మనకు అదే వస్తుంది అని ఎలా సార్ అంటే ఎక్కువగా చూసుకుంటే ఏ క్వాలిటీస్ ఉంటే మనీ అట్రాక్షన్ అనేది అవుతుంది అంటారు అంటే ఆటిట్యూడ్ విషయంలో కావచ్చు లేదంటే కొన్ని వదిలేసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి వదిలేస్తే ఖచ్చితంగా మనీ ఆటిట్యూడ్ మనకి డెవలప్ అవుతుంది అనేటువంటి విషయాలు కావచ్చు అటువంటి విషయాల్లో ఎక్కువగా పర్ఫెక్ట్గా ఉంటే మనకి మనీ అట్రాక్ట్ అవుతుంది నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది అనే విధంగా ఏముంటుందండి శివ ఓం వెల్కమ్ టు ఫైవ్ ఏఎం బిలినీర్ క్లబ్ ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరికి నాలుగు జోన్స్ అనేటివి ఉంటాయి ఒకటి కంఫర్ట్ జోను ఫియర్ జోను లర్నింగ్ జోన్ అండ్ నెక్స్ట్ అర్నింగ్ ఆర్ గ్రోత్ జోన్ అంటారు ఈ నాలుగు జోన్లోంచి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు డెఫినెట్గా బిలియనీర్ అవుతారు ఫస్ట్ వాట్ ఈస్ కంఫర్ట్ జోన్ అనేది చూసుకుందాం కంఫర్ట్ జోన్ ఏంటంటే తల్లి ఒడిలో వెచ్చగా అంటే పిల్లవాళ్ళు తల్లి దగ్గర ఉన్నప్పుడు బాగా సేఫ్గా ఫీల్ అవుతారు పక్కకు తీస్తే భయపడతారు ఆ రకంగా వీళ్ళు ఆ కంఫర్ట్ జోన్లో మాత్రమే ఉండాలనుకుంటారు ట్వంటీ వన్ డేస్ వరకు కంఫర్ట్ జోన్లో ఉన్న కోడి పిల్ల కూడా బయటికి రావాలి అది ఆ లేయర్ను పగలగొట్టుకుంటే కానీ అది బయటికి రాలేదు కాబట్టి ఈ రకంగా మీరు ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీ గ్రోత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్లో ఫియర్ జోన్ ఈ ఫియర్ జోన్లో ఏముంటాయంటే కంఫర్ట్ జోన్ ఎత్ ఎక్కాలంటే లేదా నాకు భయం ఎక్కువ ఇవన్నీ చెప్పుకుంటారు వాళ్ళు కాబట్టి ఈ ఫియర్ ఆఫ్ జోన్లో అన్ని ఫియర్స్ ఉంటాయి బయటికి వెళ్ళాలన్నా భయం స్టేజ్ ఎక్కాలన్నా భయం నలుగురితో మాట్లాడాలన్నా భయం ఎప్పుడైతే ఈ ఫియర్ అనేది మీ చుట్టూ ఒక వలయంగా మీరు చేసుకుంటారు ఆ షెల్ను పగలగొట్టుకొని మీరు కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాల్సి ఉంటుంది ఈ ఫియర్ ఆఫ్ జోన్లో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ వాళ్లకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉంటుంది ఓకే కాబట్టి ఈ రకంగా ఆ లేయర్ ఒకటి తయారు చేసుకొని అందులో మాత్రమే ఉంటారు అండ్ దే విల్ దే ఫీల్ బెటర్ సరే ఎందుకంటే ఏమీ చేయకపోతే రిస్క్ ఉంటుంది కాబట్టి ఏమి ఉండదు వాళ్ళకు కాబట్టి అక్కడ అందుకే కంఫర్ట్ జోన్ అనేది దాని నుంచి ఫియర్ జోన్లోకి రావాలి ఫియర్ జోన్ అనేది ఆ ఫియర్ను వదిలేసేయాలి మీరు ఏదైనా సాధించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలు సంపాదించాలి అనుకున్నారనుకోండి కోటి రూపాయలు సంపాదించాలంటే ఆ కోటి రూపాయలు సంపాదించడానికి ఒక ప్యాత్ ఉన్నప్పుడు దాంట్లో అన్ని రకాల అవకాశాలు ఉంటాయి అన్ని రకాల సాధక బాధకులు ఉంటాయి వాటికి ముందే మీరు రెడీ అయి ఉండాలి నాకు ఎవరైనా ఒక చిన్న మాట చెప్తే నాకు నచ్చదు అని చెప్పేసి అక్కడ మీరు స్టాప్ చేశారనుకోండి ఊరికే మనము దానికొక గోల్ పెట్టుకుంటే సరిపోదు గోల్ కోసం ఉన్న ప్యాత్లో ఇవన్నీ అబ్స్టికల్స్ వస్తాయి అవన్నీ తీసుకుంటూ వెళ్ళాలి అలాగా మనం టార్గెట్ని అచీవ్ చేయాలంటే వచ్చే అబ్స్టికల్స్లో ఈ రకమైనవి అవి తీసేసేయాలి కాబట్టి ఈ ఫియర్ జోన్లోంచి చిన్నగా మనము నెక్స్ట్ బయటికి రావాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లర్నింగ్ జోన్ అనంటే అంటే మనం లర్న్ చేసుకోవాలి ఏమేమి లెర్న్ చేయాలి ఎలా ఉండాలి ఫస్ట్ కంఫర్ట్ జోన్లోంచి ఎప్పుడైతే మీరు బయటకు వస్తారో మీరు కొత్త ప్రపంచాన్ని చూసిన వాళ్ళు అవుతారు కొత్త ప్రపంచాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు స్టేజ్ అతనికి స్టేజ్ ఎక్కి సడన్గా స్టేజ్ ఎక్కారనుకోండి చేతులు వణుకుతాయి మైక్ పట్టుకుంటే తడబడతాయి మాటలు ఎందుకు వాళ్ళకి ఆ రకంగా అంటే వాళ్ళ మీద వాళ్లకు కాన్ఫిడెన్స్ తక్కువ ప్లస్ ఏదైనా మాట్లాడితే తప్పు జరిగితే ఎవరైనా నవ్వుతారేమో అని చెప్పేసి ఒక భయం ఉంటుంది లెట్ దెమ్ లఫ్ లెట్ దెమ్ లఫ్ కాబట్టి నవ్విన వాళ్ళు నవ్వని ఏడ్చిన వాళ్ళు ఏడ్చని మీరు మాత్రం మీ ప్యాత్ మాత్రమే గుర్తుండాలి కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా వెళ్ళాలి ఒకటి రెండు సార్లు వాళ్ళు అలా అనుకోవచ్చు ఎప్పుడైతే లర్నింగ్ అని చెప్పామో మీరు బాగా గమనించినట్లయితే పిల్లవాడు నైన్ మంత్స్ నుంచి టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఈ త్రీ మంత్స్లో ప్రయత్నాలు చేస్తుంటాడు నాలుగు కాళ్ళ మీద అంటే మోకాళ్ళ మీద మో చేతుల మీద నడిచేవాడు నిలబడి నడవడం మొదలు పెడతాడు కింద పడినప్పుడు ఎవరైనా నవ్వారని ఆపుతాడా అస్సలు ఆపడు ఏం చేస్తాడు కసితో ఇంకా నడిచి చూపిస్తాడు ఆ రకంగా మీలో ఆ కసి రావాలి ఆ కసి రావడానికి ఈ ఫైవ్ ఎంఎం బి క్లబ్ అలా కసిని మీలో నింపాలని అంటే ఆ పాజిటివ్నెస్ అనేది మీలో ఉండాలి ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఉండే ప్రధానమైన అడ్డంకి ఫియర్ ఆ ఫియర్లో ఒక ఇంపార్టెంట్ మాట మీకు చెప్పబోతున్నాను ఎప్పుడైతే మనం ఏదైనా ఒకటి సాధించాలనుకుంటున్నామో అది మనం చేయగలుగుతామా లేదా అనేది ఒక డౌట్ వచ్చి ఆగిపోతారు అందరూ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోటి రూపాయలు సంపాదించాలనుకున్నాం కోటి రూపాయల ఎట్లా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి అని మీరు ఆలోచించారనుకోండి అక్కడ బ్రేక్ పడుతుంది అలా ఆలోచన అనేది ఎప్పటికీ నెగిటివ్గా చేయకూడదు ఆలోచన వచ్చిన వెంటనే ఫస్ట్ మనం స్టెప్ తీసుకుని యాక్షన్ ముందుకెళ్ళాలి ట్వంటీ వన్ డేస్లో ఏదైతే ఈ నేచర్ బయటకు వచ్చినప్పుడు ఈ ఎగ్ షెల్ను బ్రేక్ చేసుకుని బయటకు వచ్చినప్పుడు వాటికి పంచభూతాలు మొత్తం సహాయం చేస్తాయి గాలి ఎలా తీసుకోవాలి ఎలా నడవాలి అది ఎలా రెక్కలు విప్పార చేయాలి ఇవన్నీ నేచర్ నేర్పిస్తుంది ఈ రకంగా మనకు నేచరే సపోర్ట్ చేస్తుంది నేచరే ఒక ఇది చూపిస్తుంది ఎవరికి ఫియర్ లేకుండా వాళ్ళ ఫ్యూచర్ చూడగలిగిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫీ మీరు చూస్తుంటారు హైట్ దాదాపు ఫోర్టీన్ ఫీట్ వరకు కొన్ని టెన్ మినిమం నైన్ టు టెన్ ఫీట్ వరకు ఉంటాయి అది జిరాఫీ లేడీ జిరాఫీ ఎప్పుడైతే బేబీని కనేటప్పుడు దాదాపు ఎనిమిదిన్నర తొమ్మిది అడుగుల నుంచి బేబీ అనేది బయటికి పడుతుంది ఊహించుకోండి మనం మూడు అడుగుల నుంచి కింద పడతానే మనకు ఫ్రాక్చర్స్ అవుతాయి ఎనిమిదిన్నర అడుగుల నుంచి కిందకి బేబీ పండ్డా కూడా ఆ పడిన బేబీ లేచి నడుచుకుంటూ వెళ్తుంది హౌ అనేది ఏంటంటే నేచర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది నేచర్ అనేది వాళ్ళకు నేర్పిస్తుంది ఎలా గాలి తీసుకోవాలి ఎలా భూమి మీద పాదం మోపాలి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇవన్నీ మనం నేచర్తో కనెక్ట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా దే విల్ లోన్ కాబట్టి పిల్లవాళ్ళకు కూడా ఫస్ట్ మూడు నెలల వరకు సుఫైన్ పొజిషన్ ఇలా ఉంటారు తర్వాత బోర్లా పడతారు బోర్లా పడిన తర్వాత వాడు నిలబడేంత వరకు ఆతృత అనేది ఆగదు కాళ్ళు చేతులు కొట్టుకునే ముందుకు వెళ్ళడానికి వెళ్తాడు కొంచెం మోకాలు మో చేతులు వచ్చాక ఇళ్ళంతా తిరుగుతాడు ఎప్పుడైతే కాళ్ళు నిలబడి ఒక గోడ పట్టుకొని నిదానంగా నడుస్తాడు తర్వాత కాళ్ళు వచ్చాక అసలు మీకు దొరకడు కాబట్టి ఆ ఫియర్ ఆ జోన్లోంచి ముందు బయటకు వచ్చేసేయాలి అలా వచ్చిన వాళ్ళకి ఆ ఫ్రూట్ ఆ వన్ క్రోర్ అనే ఫ్రూట్ మీకు దొరుకుతుంది కాబట్టి ఏది కూడా మనం కూర్చున్న చోటనే ఉంటే దొరకదు వీ హ్యావ్ టు స్పెండ్ వీ హెవ్ టు పే ఫర్ ఇట్ దానికై మాకు కొంత స్పెండ్ చేయాలి మన దగ్గరున్న టైం స్పెండ్ చేయాలి మన దగ్గరున్న ఎనర్జీ పెండ్ స్పెండ్ చేయాలి మన దగ్గర ఉన్న నాలెడ్జ్ స్పెండ్ చేయాలి అలాగే వాటికి సపరేట్ ప్రతి విషయానికి ప్రతి ఈ ప్రపంచంలో ప్రతి విజయానికి కూడా ఒక పేమెంట్ అనేది ఉంటుంది ఆ పేమెంట్ ఏంటి అని అంటే మీ కష్టం మీ యొక్క నాలెడ్జ్ మీ యొక్క ఐక్యూ ఇవన్నీ మనం వాటిని ఉపయోగించుకొని వాటిని సక్సెస్ చేయడానికి వాడుకోవాలి కాబట్టి ఈ లెర్నింగ్ జోన్లో మనము స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఇందాక అన్నాను కదా స్టేజ్ మీదకి ఎక్కుతోనే చేతులు వణుకుతున్నాయి ఏం చేయాలి అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాబట్టి అత్త అద్దం ముందు నిలబడాలి మన జీవితంలో మనకు ఎంతో ఉన్నత స్థితికి తీసుకుపోయేది మనమేంటో మనకు చూపించే దమ్మున్నది అద్దం ఒకటి అర్థం ముందని నిలబడి నాలుగు ఇంగ్లీష్ వర్డ్స్ నాలుగు తెలుగు వర్డ్స్ చెప్పాలి ఎదురుగా ఒక పది మంది ఉన్నారనుకోని వాళ్ళు చెప్పాలి ముందు ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ముందు మాట్లాడండి ఆటోమేటిక్గా వెళ్తుంది చిన్న చిన్న తప్పులు ఎవరికైనా సహజం తప్పులు ఎవరికైనా వస్తాయి పెద్ద పెద్ద స్పీకర్స్ కూడా వస్తాయి కానీ వాటిని సర్దుకొని పోగలిగే స కవర్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది అలాంటి నాలెడ్జ్ మీరు అక్వైర్ చేసుకోవాలి కాబట్టి ముందు మనం ఒక సబ్జెక్ట్ తీసుకుని దాని మీద తరువుగా మీరు తయారయ్యారంటే తడబడకుండా మీరు వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం మనీ మ్యాగ్నెట్గా మనం డబ్బును అట్రాక్ట్ చేయాలి అని అంటే ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ను ఛాలెంజింగ్గా తీసుకోవాలి మన దారిలో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని ఛాలెంజ్ ఇది ఎలా నాకు ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవ్వదో నేను చూస్తాను అని చెప్పాలి తప్ప ప్రాబ్లం ఒక పెద్ద ఊహించుకొని మనం ఒక చిన్న మనిషి మాదిరి ఊహించుకుంటే అవ్వదు ఎంత పెద్దదైనా కూడా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఈ యూనివర్స్లో ఈ నేచర్లో ప్రాబ్లం పుట్టకముందే సొల్యూషన్ రెడీగా ఉంటుంది ప్రాబ్లం పుట్టకముందే సొల్యూషన్ రెడీగా ముందు సొల్యూషన్ పుడుతుంది తర్వాతే ప్రాబ్లం పుడుతుంది బట్ ఈ రెండింటినీ కనెక్ట్ చేయడం అనేది రావాలి మనము ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వైపు ప్రయాణం మొదలు పెట్టాలి మన దగ్గరికి రాదు మనమే వెళ్ళాలి సొల్యూషన్ దగ్గరికి అలా వెళ్ళడానికే మనకు ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఫియర్ జోన్లోంచి బయటికి లర్నింగ్ జోన్లోకి రావాలి హౌ టు లర్న్ మనం ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి ఉండాలి నాకున్న నాలెడ్జ్ చాలు నాకున్న పద్ధతులు చాలు ఇంకా నేను కొత్తగా ఏమి నేర్చుకోను అవసరం లేదని ఎవరైనా అనుకుంటారో అక్కడికి వాళ్ళకు ఒక పులి స్టాప్ పడిపోతుంది దె కాంట్ లర్న్ దె కాంట్ యర్న్ ఆల్సో కాబట్టి ఇక్కడ మనకున్న ఈ లాస్ట్ జోన్ లర్నింగ్ జోన్ ది లర్నింగ్ జోన్ జోన్లో ఎల్ జోన్ తీసేస్తే అర్నింగ్ జోన్ వస్తుంది దీన్నే గ్రోత్ జోన్ అని కూడా అంటాం ఓకే గ్రోత్ జోన్ అని అంటే మనలో ఇప్పుడున్న పొజిషన్ నుంచి మనకు గ్రోత్ అవ్వాలి మనము కోటి రూపాయలు సంపాదించుకోవాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు దానికి తగిన సమస్యలు దానికి తగిన కష్టము దానికి తగిన ప్యాత్ సపరేట్గా ఉంటుంది వాటి కోసం మనం రెడీగా ఉండాలి ఫిజికల్గా మెంటల్గా సోషల్గా సైకలాజికల్గా అన్ని రకాలుగా మీరు రెడీగా ఉండాలి కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ముందే ఎక్స్పెక్ట్ చేసాము ఈ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి కాబట్టి ఇది చాలా సునాయాసంగా అని చెప్పేసి దాన్ని దాటుకొని వెళ్ళొచ్చు అందుకే ముందే మనం రిస్క్ కానీ ముందే మనం ప్రాబ్లమ్స్ కానీ ఒక పెన్ పేపర్ మీద నోట్ చేసుకొని పెట్టుకొని ఉండాలి ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనకు అంత స్ట్రెస్ అనిపించదు మనం ఆల్రెడీ మనం అనుకున్న ప్రాబ్లమే కాబట్టి వాటికి సొల్యూషన్ వెతకడం మొదలు పెడతాం కానీ జనాలు ఇవి ఎక్స్పెక్ట్ చేయకుండా ఏం చేస్తారంటే ప్రాబ్లం వస్తానే టక్ కుప్పకొల్లిపోతారు ఇంకా ఏంటి ఇంకా ఏం లేదు ఇంకా అయిపోయింది అని చెప్పేసి అదే ప్రాబ్లం వస్తుందని మనకు ముందే తెలిసిందనుకో విల్ టేక్ ఇట్ లైట్ అలాగా మనము ఈ ప్యాత్లో ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి లాక్ ఏంటి అన్లాక్ ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి ఇవన్నీ మనం ముందే తయారు చేసుకొని పెట్టుకోవాలి ఈ రూట్ ఇక్కడికి వెళ్తే అక్కడ నుంచి ఆల్టర్నేటివ్ కూడా మన దగ్గర ఇంకొక రూట్ అనేది ఉండాలి కాబట్టి ఒక ప్రోడక్టు ఒక ఏబీసీ అనే కంపెనీ తయారు చేయకపోతే మనం ఎక్స్వైజర్డ్ అనే కంపెనీ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం కానీ చేయించుకోవడం ఆపం అది గుర్తుపెట్టుకోండి కాబట్టి వాడు మమ్మల్ని డిస్కరేజ్ చేయొచ్చు కానీ ఇలా డిస్కరేజ్ చేసేవాళ్ళు మీకు ఎప్పటికైనా వస్తారు ఎందుకంటే వాళ్ళకు భయం మీరు ఎక్కడ కోటేశ్వరులు అవుతారు అని చెప్పేసి కాబట్టి ఆ వాళ్ళ భయాన్ని మీరు ఒక సోపానంగా అని అంటే ఒక స్టెప్స్ ల్యాడర్ మాదిగా వాడుకుని మీరు ఎదగాలి తప్ప డిక్ర డిస్కరేజేషన్ అని కానీ డిప్రెషన్ అని కానీ మీ దరిదాపుల దగ్గర కూడా అవి రావడానికి ఆస్కారం ఉండకూడదు అన్నట్టు కాబట్టి ఈ రకంగా ఫైండ్ ఎ పర్పస్ అర్నింగ్ జోన్ గ్రోత్లో ఒక పర్పస్ మీ లైఫ్కి ఒక పర్పస్ అనేది రెడీ చేసుకోండి ఆ పర్పస్ డెఫినెట్గా అది బిలెనీర్ అయి ఉండాలి కాబట్టి ఎందుకనంటే ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళు వేరే వాళ్లకు హెల్ప్ చేసే స్థితికి వస్తారు కాబట్టి ఇలా తీసుకునే దగ్గర నుంచి ఇలా ఇచ్చే స్టేజ్కి వస్తారు అలా అనుకున్నప్పుడు మనకు కా ఎన్నో అంబిషన్స్ ఉంటాయి ఎన్నో లైఫ్లో గోల్స్ ఉంటాయి అవన్నీ మనము ఆ స్టేజ్కి వచ్చాక మనం వాడిని పూర్తి చేసుకోగలుగుతాం కాబట్టి ఇలాగా నేచర్ మనం కనెక్ట్ చేస్తుంది అలా కనెక్ట్ చేసేలా మనము నేచర్తో పూర్తిగా ఎముడీకృతం వెళ్ళాలి నో నెగిటివ్ ఓన్లీ పాజిటివ్ అండ్ లీవ్ డ్రీమ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏందని అంటే మనం కోటి రూపాయలు సంపాదించాలి అని అనుకున్న వెంటనే కోటి రూపాయలు వస్తే మనం ఏం ఖర్చు పెట్టదలుచుకున్నాము మనం ఏ కారు అనేది ముందే మనం లిస్ట్ చేసి పెట్టుకోవాలి ప్లస్ డైలీ మెడిటేషన్ వన్ అవర్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు యూ కెన్ క్రియేట్ వండర్స్ వండర్ అనేది అద్భుతం అద్భుతాలు నిజంగానే క్రియేట్ చేయగలుగుతారు ఎందుకంటే మనకున్న ఈ శరీరం ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేయగలిగింది డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పండివిశ్వరెడ్డి గారు శివ ఓం థ్యాంక్ యూ వివర్స్ అండ్ థ్యాంక్ యూ సో టీవీ